చిత్తూరు డైరీ గురించి నాలుగు మాటలు మీ అందరితో కూడా పంచుకుంటాను. ఇదే చిత్తూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఇదే చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు ఇక్కడ చిత్తూరు డైరీ ద్వారా రైతుల ముఖాలల్లో చిరునవ్వులు కనిపించేటివి, కలకలలాడుతా ఉండేది ఈ ప్రదేశం అంతా కూడా. దాన్ని అదే చిత్తూరు డైరీని 20 ఏళ్ల క్రితం అంటే 2002లో కుట్రపూరితంగా మూసేశారన్నా అని చెప్పి నాతో చెప్పిన మాటలు నాకు ఈ రోజు కూడా గుర్తున్నాయి. 1945 సంవత్సరంలోనే చిల్లింగ్ ప్లాంట్గా ఏర్పడిన ఈ చిత్తూరు డైరీ 1988లో రోజుకు ఏకంగా 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్రాసెసింగ్ చేస్తా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదురునే కనిపించింది. అదే 1988 నుంచి 1993 సంవత్సరం మధ్యలో చిత్తూరు డైరీలో సగటున రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ప్రాసెస్ చేసే స్థాయికి చిత్తూరు డైరీ చేరుకుంది. 1993 సంవత్సరంకి వచ్చేసరికి సరిగ్గా అదే సమయంలోనే ఒకవైపున చిత్తూరు డైరీ 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు పాలు ప్రాసెస్ చేస్తా ఉన్న పరిస్థితి, అప్పుడే మన కర్మ కొద్దీ, ఈ జిల్లా కర్మ కొద్దీ, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కళ్ళు పడ్డాయి. 1992లో తాను సొంత డైరీ హెరిటేజ్ డైరీని తాను తన సొంత డైరీ పురుడు పోసుకున్న తర్వాత ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ఇదే జిల్లాలోని చిత్తూరు డైరీని, అతిపెద్ద డైరీని, సహకార రంగంలో ఉన్న అతిపెద్ద డైరీని ఒక పద్ధతి ప్రకారం కుట్రకో తుకుట్రతో నష్టాల్లోకి నెట్టేస్తూ పోయారు. సహకార రంగంలోని ఈ చిత్తూరు డైరీని చెప్పా పెట్టకుండా 2002 ఆగస్టు 31న ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వకుండా మూత వేసే స్థాయికి చిత్తూరు డైరీని తీసుకుపోయారు. 1992లో హెరిటేజ్ వచ్చే సమయానికి 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ప్రాసెస్ చేస్తా ఉన్న సహకార రంగంలోని అతిపెద్ద డైరీని కరెక్ట్గా 10 సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక పద్ధతి ప్రకారం నష్టాల్లోకి నెట్టుకుంటూ వెళ్ళి ఏకంగా 2002 ఆగస్టు 31న ఆ ఫ్యాక్టరీని, సహకార రంగంలో ఉన్న ఈ అతిపెద్ద డైరీని మూతవేసే కార్యక్రమం జరిగింది. రైతులకే కాకుండా ఉద్యోగులకు కూడా 100 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. 2003 నవంబర్ 27న లిక్విడేషన్ కూడా ప్రకటించేశారు. ఇదంతా కూడా తన సొంత డైరీ బాగు కోసం జరిగిన కార్యక్రమం. హెరిటేజ్ డైరీ కోసం, చంద్రబాబు లాభాల కోసం సొంత జిల్లా రైతుల్ని నిలువుల ముంచేసిన పరిస్థితి మనమంతా చూశాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? సహకార రంగంలోని అతిపెద్ద డైరీ అయిన ఈ డైరీ, ఈ చిత్తూరు డైరీ ఏమో నష్టాల్లోకి వెళ్ళిపోతుంది ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం. మరి ఇదే జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి డైరీ, ప్రైవేట్ డైరీ, హెరిటేజ్ డైరీ మాత్రం ఇదే కాలంలో లాభాల్లోకి పరిగెత్తుకుంటూ పోతుంది. ఈ సంవత్సరం కన్నా రేపు సంవత్సరం, రేపు సంవత్సరం కన్నా మరో సంవత్సరం లాభాల్లోకి పరిగెత్తుకుంటూ పోతుంది, లాభాలు పెరుగుతూ పోతాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది. సహకార రంగంలో ఉన్న చిత్తూరు డైరీ ఏమో నష్టాల్లోకి పోతుంది,
ఆయన డైరీ మాత్రం ప్రైవేట్ డైరీ మాత్రం లాభాల్లోకి పెరుగుతూ పెరుగుతూ పోతుంది. నిజంగా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పట్లో ఇదే చిత్తూరు డైరీ స్థాయిలోనే అమూల్ డైరీ కూడా ఉండేది. ఆ అమూల్ డైరీ అక్కడి నుంచి మొదలు పెడితే ఏకంగా ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ రంగంలో ఉన్న డైరీగా మారింది. దేశంలోనే ప్రఖ్యాత స్థాయికి పోయింది అమూల్యము. ఆశ్చర్యం నిజంగా కనిపిస్తుంది. అలా 20 ఏళ్లలో అలా 20 ఏళ్లగా మూతపడ్డ ఈ చిత్తూరు డైరీ దుస్థితిని చూసి దానికి జీవం పోస్తానని, ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా మేలు చేస్తామని, న్యాయం చేస్తామని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు తోడుగా ఉంటాము అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాను. ఆ ఇచ్చిన హామీతో పాటు అమ్ముకోవాలంటే కాంపిటీషన్ కూడా లేక సహకార రంగంలో ఉన్న అతిపెద్ద చిత్తూరు డైరీ దోపిడీకి గురై అక్కచెల్లెమ్మలకు కనీసం పాలు అమ్ముకుంటే ఆ రైతన్నలకు అక్కచెల్లెమ్మలకు కనీసం రేటు కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఉన్న ఈ చిత్తూరు జిల్లాలోని, ఈ రాయలసీమ ప్రాంతంలోని, నెల్లూరు ప్రాంతంలోని అందరికీ కూడా, అక్కచెల్లెమ్మలకు రైతన్నలకందరికీ కూడా మంచి జరుగుతుంది, జరగాలి అని చెప్పి ఆ రోజు మాటిచ్చా. ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు నేను అన్నా, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజన్నా. ఇచ్చిన మాట ప్రకారం ఇదే డైరీని 182 కోట్ల రూపాయలు బకాయిలన్నీ కూడా తీర్చి నేడు తలుపులు తెరుచుకుంటున్న ఈ డైరీలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ డైరీ అయిన అమూల్ను తీసుకురావడమే కాకుండా, అమూల్ అతిపెద్ద కోఆపరేటివ్ డైరీ అయిన అమూల్ వారు 385 కోట్ల రూపాయల పెట్టుబడి కూడా ఇదే డైరీలో పెడతా ఉన్నారు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. అంతేకాదు, ఈ డైరీ మీద అమూల్ 385 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడమే కాకుండా కోఆపరేటివ్ రంగంలో ఉన్న ఈ లాభాలను కూడా ప్రతి 6 నెలలకొకసారి కూడా బోనస్ ఇచ్చి ఇదే డైరీకి పాలు పోస్తా ఉన్న ఈ అక్కచెల్లెమ్మలకు ఒకసారి, ఇదే అక్కచెల్లెమ్మలకు 6 నెలలకొకసారి బోనస్ రూపేణ లాభాలను కూడా పంచిపెట్టే ఒక గొప్ప కార్యక్రమానికి కూడా ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నా.